ఏమంటుంది. సో ఈ బహిష్కరణ కాకుండా ఇప్పుడు మీరు తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, సో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా మీరు? అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏ డిఫరెన్స్ లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్ వీ స్పీక్ ఇన్ ద మూవీ, అంతే. అది తెలుగు మాట్లాడితే తెలుగు మూవీ, తమిళ్ మాట్లాడితే తమిళ్ మూవీ. వై? బికాస్ టెక్నీషియన్స్ చాలా ఇక్కడ అక్కడ షఫల్ అవుతూనే ఉన్నాం. యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ యూనో అందరూ అక్కడికి ఇక్కడ షఫల్ అవుతూనే ఉన్నాం. ఇక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు ఆ డిఫరెన్స్ పెద్దగా లేదు. అంటే ఇప్పుడు తెలుగు సెట్లో తమిళ్ మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మా కెమెరామెన్ తమిళ్, సో మేము సెట్లో తమిళ్ మాట్లాడుతూ ఉంటాం. సో వీళ్ళు తెలుగులో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మాకు ఈ సెట్ ఆ సెట్ అనే డిఫరెన్స్ ఉండదు అంటిల్ మనం ఏదో డబుల్ లాంగ్వేజ్ చేస్తున్నాము. మల్టీ లాంగ్వేజ్ అంటే ఓకే, అదర్వైజ్. ఓకే, సో మీరు ఇన్ని ఇయర్స్ నుండి హిట్స్ చూస్తుంటారు, ఫ్లాప్స్ చూస్తుంటారు, సో ఇప్పుడు కూడా సినిమా, ఒక సినిమా, కొత్త సినిమా మీరు రిలీజ్ అయినప్పుడు మీకేమైనా కొంచెం నర్వస్గా ఉంటుందా? ఎందుకు ఉండదు, నాకు నిద్ర పట్టదు సమ్టైమ్స్. నా గీతాంజలి మూవీకి ఐ వాజ్ ఇన్ తిరుపతి, మేము మార్నింగ్ దర్శనం చేసుకుని వచ్చినాం. ఆ రోజు నైట్ అంతా నేను పడుకోలేదు, బికాస్ అది నా 50th మూవీ అండ్ గీతాంజలి ఫ్రాంచైజ్. సో ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ యూనో ఏమంటారు, ఆ కమిట్మెంట్ ఉంటుంది కదా ఆ మూవీ మీద. అది ఎలాగైనా తీసుకెళ్ళి ఆడియన్స్ కూర్చోబెట్టేయాలి, దాని తర్వాత చూడటం చూడకపోవడం అనేది వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. బట్ ఆ లాస్ట్ మినిట్ వరకు మనం దాని మీద ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అది ప్రతి మూవీకి ఉంటుంది ఆ టెన్షన్. సో అన్న, ఇది బహిష్కరణ వెబ్ సిరీస్ కాబట్టి ఏమన్నా నెక్స్ట్ సీజన్? సీజన్లు ఉన్నాయి, కాకపోతే అవి కన్ఫర్మేషన్స్ కావాలి. సరే, ఇది చూసిన తర్వాత మాట్లాడదాం లేదు దాని గురించి. సో అట్లనే అంజలి గారు కొంచెంసేపు సినిమాలు పక్కకు పెట్టేద్దాం. మీరు ఖాళీ అంటే ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అసలు? నేను ఫ్రీ టైంలో ఇంట్లో ఉంటాను, ఇంట్లో ఉంటాను. సీరియస్గా నేను ఇంట్లో ఉంటాను, ఎందుకంటే నాకు ఇంట్లో ఉండడానికే టైం దొరకదు. సో ఎప్పుడు సెట్స్లో ఉంటాం, ట్రావెల్లో ఉంటాం, హోటల్స్లో ఉంటాం. బట్ ఇంట్లో ఉండడం అనేది మాకు చాలా అంటే వెకేషన్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నాకు ఇంట్లో ఉండడం ఇష్టం. అండ్ నా పెట్ పోలో అండ్ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ అండ్ ఐమ్ కైండ్ ఆఫ్ యూనో ఐ లైక్ దట్ వే. అండ్ మూవీస్ చూస్తాను, రెస్ట్ తీసుకుంటాను అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాల్సి వస్తే బయటకు వెళ్తాను. అదర్వైజ్ యూనో నాకు ఇంట్లో ఉండడం ఇష్టం.